హాయ్, దిస్ ఈజ్ మీ ఎన్వి. మీరు చూస్తున్నారు మూవీ మార్క్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నది హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఎపిసోడ్ 2. గత ఎపిసోడ్ లో అనుకున్నట్టే సెకండ్ ఎపిసోడ్ లో రెండు డ్రాగన్స్ ని రివీల్ చేశారు. ఆ సీన్ చూస్తుంటే నిజంగానే గూస్ బంప్స్ వస్తాయి అంత. ఇక కంటెంట్ వస్తే, మనం అందరం తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చే మాటే, శత్రువులు అనేవాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టూ మనతోనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ అసలు స్వరూపం అనేది బయటపడుతుంది. అదే విధంగానే తమ్ముడు కొడుక్కి సమయం వచ్చింది. ఇక శత్రువులతో చేతులు కలిపి సైన్యం సిద్ధం చేస్తున్నాడు. ఇక ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్పడానికి డైరెక్టర్ గారు చాలా ఘోరమైన పరిస్థితిని సృష్టించాడు. తనకి ఇష్టం లేకపోయినా తన కూతురి కన్నా చిన్న వయస్సు పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఈ దారుణాన్ని మీరు కళ్ళతో చూస్తేనే బాగుంటుంది. ఇక్కడే రాజుకి మరో శత్రుత్వం మొదలవుతుంది. మరి నాకు బాగా క్యూరియాసిటీని పెంచిన సీన్ ఏంటంటే, సెకండ్ ఎపిసోడ్ లో స్టార్టింగ్ లోనే ఒక సీన్ చూపిస్తారు. పాపా, ఏమి క్రియేటివిటీ! మనకు తెలిసి పీతలు నీళ్ళలోనో లేక బయట ఉండే చిన్న చిన్న వాటిని తిని బతుకుతుంటాయి, బట్ ఈ సీన్ లో అయితే ఏకంగా మనుషులను తింటూ ఉంటాయి, అందులోనూ సగం కాలిపోయి ఉన్న మనుషులను. ఈ ఒక్క సీన్ మొత్తం 20 సెకండ్లు ఉంటుంది, బట్ మనల్ని, మన మెదడుని నెక్స్ట్ సీన్ ఏంటి, ఆ సీన్ ఎప్పుడు వస్తుందా అనే క్యూరియాసిటీని బాగా పెంచేస్తుంది. ఇదే సీన్ మధ్యలో కూడా మళ్ళీ ఒక వేస్తారు. అంటే వాళ్ళ మధ్య పెరిగే శత్రుత్వం ఆ దారుణానికి కారణమవుతుందని అర్థమవుతా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకెన్ని ట్విస్ట్ తో క్రియేట్ చేశారో చూద్దాం. చెప్పానుగా, మనం క్యారెక్టర్ కి కనెక్ట్ కావాలే గానీ లాంగ్వేజ్ తో అస్సలు పని లేదు. రెండో ఎపిసోడ్ నుంచే జనాల్లో క్యూరియాసిటీని పీక్స్ లెవెల్ కి పెంచేశారు. ఇందులో మీకు ఏ సీన్ నచ్చిందో, అలాగే మీరు ఏ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మరో ఎపిసోడ్ తో మరో ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. జై హింద్.